ఓం సివిఆర్ ప్రేక్షకులందరికీ కూడా తత్వమసి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు కృష్ణ చైతన్య గురుస్వామి గారు ఉన్నారు. నిన్నటి కార్యక్రమానికి కొనసాగింపుగా మిగతా సందేహాల గురించి మనం కృష్ణ చైతన్య గారితో చర్చిద్దాం. స్వామి శరణం గురుస్వామి. స్వామి శరణం గురుగారు. స్వామి, నిన్న మనం అనుకున్నాము మరణ సంబంధమైనటువంటి విషయాలలో ఎవరు ఏటు శతకం పాటించాలి, ఎవరు పాటించకూడదు అనేటువంటి విషయం వరకు మనం నిన్న చర్చించుకున్నాం గురుగారు. ఇంకా ఈ విషయాల గురించి మనం చర్చించుకోవాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా మీరు? తప్పకుండా గురు. ఇక్కడ ఒక సందేహం, నిన్న వచ్చిన చర్చల నుంచి మాకు వచ్చిన సందేహం, లేదా మా శిష్యులు మమ్మల్ని అడిగినటువంటి సందేహం, సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరన్నా ఇంట్లో పరమ పదించినప్పుడు, మీరు నిన్న వివరించారు ఏటి సూతకం అనేది ఎవరు చేయాలి ఎలా చేయాలి అనేది, అలాగే పూజా కార్యక్రమాలకు వచ్చేసరికి ఇంట్లో దినదిన కార్యక్రమంగా ఏ విధంగా అయితే పూజలు జరుగుతున్నాయో అవి ఎప్పుడు చేసుకోవాలి, వాళ్ళు ఎవరు చేయాలి, దీనిపైన కొద్దిగా వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సంతోషం. మనం చూస్తూ ఉంటాం చైతన్య గురుస్వామి, 12వ రోజు కార్యక్రమాలు ఏవైతే అవుతాయో, బ్రాహ్మలు వస్తారు, శుద్ధి పుణ్యవచనం చేస్తారు, గణపతి పూజ చేయిస్తారు. 12వ రోజున కొంత కార్యక్రమం అయిపోయిన తర్వాత మైలపోతుంది, ఆ తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. పసుపు గణపతిని బియ్యంలో పెట్టి పూజ చేయిస్తారు, అదే ఇంట్లో కర్తతోటి, రైట్? అంటే ఆ నిమిషం నుంచి ఇంట్లో ఇంకా దీపారాధన చేసుకోవచ్చు, అనునిత్యము ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవచ్చు. ఏటి సూతకము అనేటువంటి మాట మూలంగా ఏడాది పాటు ఈ దేవుణ్ణి పటాలన్నీ ఒక పక్కన పెట్టేసి వాటిని కట్టేసి ఆ తర్వాత తీసి అటక మీద పడేసి ఇలా కాదన్నమాట. అంటే వ్రతాలు నోములు చేయడానికి ఏటి సూతకం పాటించాలని, నిత్య పూజారాధనకు మాత్రము మనం నిత్యం చేసుకోవచ్చు అని? నిత్య పూజ ఖచ్చితంగా చేయాల్సిందే, అది ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకోవాల్సింది. అంటే చాలామంది మీరు వినే ఉంటారు, గుళ్ళోకి వెళ్ళొచ్చు కానీ గోత్రనామాలు చెప్పొద్దన్నారు, కొబ్బరికాయ కొట్టొచ్చు కానీ శటగోపం పెట్టుకోవద్దన్నారు, శటగోపం పెట్టుకోవచ్చు కానీ టెంకాయ కొట్టొద్దన్నారు అని మా పంతులు ఎలా చెప్పాడు ఇలా చెప్పాడు అని అంటారు, కానీ అది తప్పు. ఆచరించవలసిన విషయం ఏంటంటే ఇంట్లో దీపారాధన చేయాలి, ఇంట్లో దేవుడికి పూజ చేయాలి, ఇంట్లో దేవుడిని ఎప్పుడు అది చేయకూడదు. అయితే ఇంట్లో దీపం పెట్టొద్దన్నారనే ఉద్దేశంతో చాలామంది ఏడాది అంతా కూడా ఇంట్లో అసలు దీపాలు పెట్టట్ల. అవును, అంటే ఈ ఈ మీరు అన్నట్టుగా ఇంట్లో ఎప్పటి నుంచి ఈ ఆచారం అనేది మూఢనమ్మకంగా వెళ్ళిందనేది నా యొక్క భావన గురుగారు. అంటే పూజలు చేయదు, పెద్దవాళ్ళు చేయలేదు, ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు కొత్తగా మనం ఎందుకు చేయాలి అనే ఒక మూఢనమ్మకపు ఆచారాన్ని సమాజంలోకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్దవాళ్ళు చెయ్యలేదు అనేటువంటి మాట తప్పు, ఎందుకంటే పెద్దవాళ్ళు చేశారో లేదో ఈ తరం వాళ్ళు చూడలే, అవును, వీళ్ళకి తెలియదు. వాళ్ళు చేశారా చేయలేదా అనేటువంటిది తెలియకుండానే మా వాళ్ళు చేయలేదు మేము చెయ్యము అనేటువంటి మొండి వితండవాదానికి వస్తున్నారు. అవును, కానీ యాక్చువల్గా దీపారాధన, దీపం పెట్టడం, ఇప్పుడంటే కరెంట్ ఉందండి, ఓ 50-60 ఏళ్ల కిందట, ఓ 70 ఏళ్ల కిందట కరెంట్ లేదు చాలా ఇళ్లల్లో. సాయంత్రం అయ్యాక దీపం పెట్టుకునేవాళ్ళా కాదా? అది దీపం కాదా? పెట్టేవాళ్ళే. అంతేకాకుండా 10 రోజులు మైలబడితే, మైలబడినటువంటి ఇంట్లో 10 రోజులు నిత్యకర్మ జరుగుతున్నటువంటి ఇంట్లో కూడా దీపం పెట్టుకుంటున్నారే. అవును, అలాంటిది ఏడాదంతా దీపం పెట్టకుండా బతుకుతామని అంటారు, ఇదంతా మూర్ఖత్వం కాదు? అదే మూఢనమ్మకంలోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకొక సందేహం కూడా మాకు తలెత్తింది గురుగారు, ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు దేవాలయాల్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, శడగోపం పెట్టుకోవాలి, కొబ్బరికాయ కొట్టద్దు అనే సందర్భంలో కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఏమి అంటే, శైవాలయాల్లోకి వెళ్ళొచ్చు, శివాలయాల్లోకి, అమ్మవారి గుళ్ళలోకి కానీ వైష్ణవాలయకు, విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళకూడదు అనేది ఒక ప్రచారం కూడా ఉంది. దీనిపైన కూడా కొద్దిగా వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ 1 సంవత్సర కాలం పాటు ఉత్తమ లోకాలకి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనం గరుడ పురాణము అనేటువంటి దాన్ని ఆధారంగా తీసుకున్నాం కాబట్టి ఆ ఆధారంగా మనం చూస్తే 1 సంవత్సర కాలం పాటు ఈ యొక్క ఆత్మ ఉత్తమ లోకాల కోసం ప్రయాణం అవుతూనే ఉంటుంది. ఆ 1 సంవత్సర కాలం పాటు హిందువు అనేటువంటి ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి హిందువు కూడా మాసికాలు పెట్టాలి, 16 మాసికాలు. 16 మాసికాలు సంవత్సర కాలంలో 12 కాదు, 16 మాసికాలు వస్తాయి. ఆ 16 కార్యక్రమాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా చెయ్యాలి. ఈ 1 సంవత్సర కాలం పాటు
ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆత్మకు ఒక శరీరం కావాలి. ఆ శరీరం ఎవరిస్తారు? కర్మ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవ్వాలి. ఆ కర్మ చేస్తున్నటువంటి వ్యక్తి తన శరీరాన్ని ఆవహించి ఉండమని చెప్పి చెప్తాడు. అందుకే ఆ 12 రోజుల్లో చేస్తున్నటువంటి దశదానాలు, షోడశ దానాలు, సంవత్సరీకాలలో చేసేటువంటి దానాలు ఇవన్నీ కూడా జీవించి ఉన్నటువంటి ఆ కర్త అంటే కార్యక్రమం కర్మకాండాలు చేస్తున్నటువంటి వ్యక్తి కోసం కాదు, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఈయన మీద ఉన్నది కాబట్టి ఈయన చేస్తున్న దానాలన్నీ కూడా ఆయన చేస్తున్నట్టే. అవును, ఈయన బ్రతికుండగా చేసినటువంటి పాపపుణ్యాల యొక్క సమతౌల్యం అనేటువంటిది ఈ దానాల మూలంగా, ఈయన చేస్తున్నటువంటి దానాల మూలంగా ఏర్పడుతుంది. అది మనకి గరుడ పురాణాలలో చెప్పబడింది. అందుకే కన్యాదానం చేయమంటారు చూడండి. అవును, 7 రోజుల కన్యాదానం దానాలు చేయండి, దానాలు తీసుకోకండి అంటే కన్యను తీసుకురాకండి, కన్యను ఇవ్వండి అని. కన్యాదానం ఈయన చేస్తే ఆయనకు వస్తుంది ఫలితం. ఎందుకు? ఈయన మీద ఉన్నాడు కాబట్టి. అదే, ఆ ఆత్మకి ప్రవేశం లేని స్థానాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటి అని అంటే దేవాలయ ప్రాంగణము. ఈ ఆత్మ దేవాలయ ప్రాంగణానికి రాకూడదు. దేవాలయంలోకి వెళ్ళొచ్చు కానీ పేరు చెప్పకూడదు, గోత్రం చెప్పకూడదు, శటగోపం పెట్టకూడదు, ఇవన్నీ ట్రాష్. అసలు ఈ ఆత్మని భరిస్తున్నటువంటి ఈ కర్త దేవాలయంలోకే రాకూడదు. ఆ ప్రాంగణంలోకి వస్తే ఈ ఆత్మకి ఆ దేవాలయ ప్రాంగణం అనేటువంటిది అర్హత లేదు కాబట్టి బయట ఆగిపోతుంది. కర్త మాత్రమే లోపలికి వెళ్తాడు. పీఠాధిపతుల వద్దకి వెళ్ళకూడదు, గోశాలలోకి వెళ్ళకూడదు, యాగశాలలోకి వెళ్ళకూడదు, ఆశీర్వాదాన్ని ఎదుర్కోకూడదు. ఇవి ఈ యొక్క కర్త అంటే సంవత్సర కాలం పాటు తండ్రికి కానీ తల్లికి కానీ కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యక్తి మాత్రము, ఆయన ఆయన భార్య మాత్రము ఆచరించాల్సినటువంటి విధులు. మరి అయ్యప్ప దగ్గరికి ఇది ఇందులో ఇంకా కంటిన్యూషన్ ఉంది. అయ్యప్ప దగ్గర గురించి కూడా అడుగుదాం. ఒకవేళ ఇలాంటి పని చేస్తే ఏమవుతుంది అని అంటే బయట ఆగిపోయిన ఆత్మ మళ్ళా ఈ వ్యక్తి బయటకు వచ్చేంత దాకా వెయిట్ చేయదు. ఇమ్మీడియట్గా ఇంకొక శరీరం కావాలి ఆత్మకి. ఆ శరీరం కోసం ఏం చేస్తారనంటే కాకులకి అవకాశం, పర్మిషన్, అర్హత ఇచ్చాడు భగవంతుడు. ఈ ఆత్మ ఆ కాకిని పట్టుకొని వెళ్ళిపోతుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద ఉన్న కాకిని మళ్ళీ ఈ యొక్క కర్త శరీరం మీదకి రాదు. అంటే వీడు ఇంకా తర్వాత ఏం చేసినా నిష్ప్రయోజనమే. ఆ కాకిని పట్టుకుని తిరుగుతున్న ఆత్మ అలా తిరుగుతూనే ఉంటుంది కానీ ఉత్తమ లోకాలకి వెళ్ళదు, మోక్షం అనేది రాదు. రాదు. మన పూర్వీకులలో ఎవరైనా ఇలాంటి పొరపాట్లు చేయటం మూలంగా మన పూర్వీకులు ఎవరైనా అలా కాకులలో ఉన్నారేమో వారికి కూడా భోజనం పెట్టాలి అనేటువంటి తాపత్రయముతో పెడుతున్నటువంటిదే కాకి పిండము, వాయస పిండము. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కాకి ఆవాహించినటువంటి ఆత్మకు మోక్షం అనేది మార్గం ఏదైనా మనం ఇంకా చాలా కష్టమే. కాబట్టి ఈ యొక్క కర్త ఎవరైతే ఉన్నాడో ఆయన చేయకూడని పనులు ఏంటంటే దేవాలయములోకి ప్రవేశమే నిషిద్ధం. ఏ దేవాలయమైనా అయితే శివాలయంలోకి వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని కొంతమంది శైవ సంస్కారము, శైవ యొక్క శివుని యొక్క పద్ధతి అని అంటే పడనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. శివుడు రుద్రభూమికి కాపలా ఉంటాడు. రుద్రభూమి అంటే ఏంటి? రుద్రుడు కాపలా ఉన్నాడు కాబట్టి రుద్రభూమి. అదేంటి? శ్మశానం. ఆయన దానికి కాపలా ఎందుకున్నాడు? ఆయన కాపలా లేకపోతే ఈ ప్రేతలన్నీ కూడా వచ్చేసి సామాన్య జనాలందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని రానివ్వకుండా కాపలా ఉన్నాడు. మనం గమనించాల్సినటువంటి సూక్ష్మం ఏంటంటే రుద్రభూమికి కాపలా ఉన్నది శివుడు, కానీ శివుడు ఎక్కడున్నాడో అక్కడ ప్రేతలు ఉండవు. అంటే శివాలయంలోకి ప్రేతాత్మలు వస్తాయా? రావు. నువ్వు శివాలయంలోకి వెళ్ళొచ్చు కానీ వైష్ణవాలయానికి రాకూడదు అనేటువంటి మాటను ఎవరు పుట్టించారు? సమాజంలో సమాజంలో కాదు, శైవాన్ని తూలనాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని మాత్రమే మెచ్చుకుందాం అని అనుకున్నటువంటి వాళ్ళు మీరు చూస్తూనే ఉంటారు. శివుడు ఎక్కడుంటే అక్కడ శ్మశానం అని కొంతమంది చెప్తారు, మాకు విష్ణుమూర్తి పనికిరాడని కొంతమంది చెప్తారు. అసలు మనకున్నటువంటి ద్వైతం ఏదైతే అద్వైతం ఏదైతే ఉందో దాన్ని ద్వైతంలాగా మార్చి శివుడు వేరు విష్ణువు వేరు అంటూ ఇప్పటికే కులాలతోని ఇంకా వాటితోని వీటితోని సంఘర్షణ పడుతున్నటువంటి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేస్తున్నటువంటి హిందూ ద్రోహులు అనే అనాలి వాళ్ళని. అవును, తప్పకుండా. వారు ఎవరైనా కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఇదే మాట అనాలి. అదే గురు. ఒకవేళ ఇది ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా హిందువులుగా చెడగొట్టారనే మాటే అనాలి. శ్మశానానికి శివుడు రక్షకుడు, కానీ శివాలయంలో శివుడి దగ్గరికి శ్మశానంలో ఉన్న ప్రేతలు రావు. కాబట్టి శివాలయానికైనా
అమ్మవారి గుడికైనా గణపతి గుడికైనా ఆంజనేయ స్వామి గుడికైనా ఏ దేవాలయానికైనా సరే ఏటి సూతకంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవేశించడానికి అర్హుడు కాడు. అసలు ఆలయం అంటే ఏంటండి? ఆంగ్ లయము. లయము అంటే కలవటము. మన శరీరములో మన ఆత్మ ఆ పరమాత్ముడితో కలిసేటువంటి పవిత్ర స్థలము ఆలయము. ఆలయం అంటే గుడి, దేవుడు ఉంటాడు కాబట్టి ఆలయం కాదు. అక్కడ పవిత్రత ఉంది, అక్కడ శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కట్టినటువంటి గోపురం యొక్క డిజైన్ మూలంగా, ఆ ధ్వజము మూలంగా, ఆ ధ్వజం ధ్వజ స్తంభం మూలంగా, పైన ఎగురుతున్న ధ్వజం మూలంగా, శిఖరాల మూలంగా, యంత్ర మంత్ర ప్రతిష్టల మూలంగా ఆ ప్రాకారము లోపల ప్రాంతానికి పవిత్రత ఆకర్షణ చేకూరే. ఆకర్షణ ఎలాంటి ఆకర్షణ అంటే మనకి రేడియో యాంటెన్నాని పట్టి అంతరిక్షం నుంచి సిగ్నల్స్ ఎలా వచ్చి మనకి మాటలాగా వినిపిస్తాయో, టీవీ సిగ్నల్స్ను బట్టి రూపం కనిపిస్తూ ఉంటుందో, అలాగే మన కంటికి కనిపించినటువంటి అద్భుతమైనటువంటి శక్తులని ఆకర్షించి ఆ ప్రాంతంలో నిల్వ చేసి అవసరమైన వాళ్ళకు అవసరమైనంత శక్తిని ధారపోసేటువంటి ప్రాంతము దేవాలయం. ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేయటం అనేటువంటిది ఏ హిందూకి కూడా మంచిది కాదు. ఇది ఈ కార్యక్రమం. ఇంకా అయ్యప్ప విషయం గురించి మీరు ఇందాక అడిగారు, అయ్యప్ప గురించి మనం మాట్లాడదాం. అయ్యప్ప అనేటువంటి మాట మీరు అన్నారు, నేను ఆపేశా. అంటే నాకు అయ్యప్ప గురించి అడగబోతున్నారన్న విషయమే అర్థం, ఎందుకంటే ఏం అడగబోతున్నారన్న విషయం అర్థం కాదు. అంటే అయ్యప్ప మాలాధారణ చేసినటువంటి గురుస్వాములు కొంతమంది ఇక్కడ పంబ వరకు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మాలాధారణ చేసినటువంటి భక్తుల వెంబడి ఈ కర్మకాండ చేసినటువంటి వ్యక్తి వెళ్ళొచ్చా? ఎక్కడి వరకు? దేవాలయం వరకున? ఎక్కడికైనా సరే. అంటే ఇప్పుడు మనము ఎంతో పవిత్రంగా 41 రోజు మండలకాల దీక్షలు పూర్తి చేసుకొని పవిత్రంగా మన ఆత్మస్వరూపాన్ని నెయ్యిగా తీసుకొని స్వామివారి దగ్గరికి మనం బయలుదేరుతాం. ఈ అంటే మన ఆత్మ ఇరుముడిని అయ్యప్ప స్వరూపంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఇరుముడితో పాటు ఈ కర్మకాండ చేసిన వ్యక్తిని మనతో పాటు యాత్రకు తీసుకువెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎందుకు అనంటే మనం శబరిమలకి వెళ్ళేటప్పుడు 18వ మనకి పంబా నది ఒడ్డున మనం గమనిస్తూ ఉంటాం. పంబ అనేటువంటిది దక్షిణ భారత గంగ. దక్షిణ భారత గంగ పంబ అనేటువంటిది మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గంగా నది ప్రవహిస్తున్నటువంటి అత్యుత్తమ అత్యంత పుణ్య నది అన్నమాట. ఆ పంబా నది ఒడ్డున కేరళ తాంత్రిక విధానం ప్రకారముగా పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. చూస్తున్నాం. కాబట్టి ఈ కర్మ చేస్తున్నటువంటి వాళ్ళు సంవత్సర కాలం లోపల చేయాల్సినటువంటి పని ఏంటంటే తీర్థయాత్రలలో పుణ్యనదులలో స్నానం చేయటము, పుణ్యనదుల ఒడ్డున పిండ ప్రదానాలు చేయటము, ఇవన్నీ కూడా ఆచరించవలసిందే. కాబట్టి వీళ్ళు ఆ నది వరకు రావడానికి అభ్యంతరం లేదు. కానీ ఈ నదికి మనం చేరుకునే లోపల మిగతా దేవాలయాలు క్షేత్ర దర్శనాలు మనం వెళుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ప్రయాణమై పంపదాకా వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుని తిరుగు ప్రయాణం చేసుకుంటే మంచిది. మనతో పాటు అని అంటే మిగతా దేవాలయాల జోలికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు బయట ఉండిపోవటము, అయ్యో మేము లేక వెళ్ళలేకపోతున్నామని బాధపడటము, ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకి మనకి కూడా బాధని కలిగిస్తూ ఉంటాయి. మధ్యదారిలో మళ్ళీ సోకాల్డ్ వైట్ కాలర్ పురోహితులు కనిపిస్తారు. వాళ్ళు ఆ వెళ్ళు ఏం కాదులే నేను ఉన్నా కదా అని అంటారు. అంటే ఆయన ఏదైనా పాపం మూట కట్టుకొస్తే ఈయన భరించేటట్టు, నేనున్నా కదా నేను చూసుకుంటాను నువ్వు బాగుంటారు. అదే ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా మనం చూస్తున్నాం సమాజంలో. కాబట్టి రావచ్చు, పంబా నది దాకా రావచ్చు. ఆ తర్వాత నుంచి మనకి క్షేత్రం మొదలవుతుంది, శ్రీరామపాదం మొదలవుతుంది, కన్నెమూల గణపతి దేవాలయం కానీ అదంతా కూడా పవిత్రమైనది. కాబట్టి ఇంకా పంబా నదిని దాటి వెళ్ళటం అనేటువంటిది శ్రేయస్కరం. పుణ్యనదులలో జీవనదులలో పిండ ప్రదానం కానీ ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళు చేసుకోవడానికి దేవాలయ ప్రవేశం అనేది వీళ్ళకు లేదు. అదొకటి. మరో ముఖ్యమైన ప్రశ్న అంటే ఇక్కడికి మూవ్ అయిందని అనుకోకుండా దీన్ని కొనసాగిస్తూ, సమాజంలో మనకు కూతుర్లు పుడుతూ ఉంటారు. అవును. మహాలక్ష్ములు వాళ్ళు. అవును. వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత శాస్త్రం చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు పుష్పవతి అవుతూ ఉంటారు. అవును. అయినప్పుడు తండ్రి యొక్క బాధ్యతను మీరు వివరించగలని కోరుతున్నాను. అంటే దాన్ని అయ్యప్ప దీక్షకు అనుసంధానం చేస్తూ వివరించవలసిందిగా మా ప్రార్థన. ఎందుకంటే కొద్దిగా మనం సమాజంలో ఈ రోజులో, ఎందుకంటే ఇప్పుడు 30 ఏళ్ళు అంటే 20 ఏళ్ళ కింద మాలేసుకున్న వాళ్ళు, 10 ఏళ్ళ కింద వివాహం జరిగిన వాళ్ళు, వాళ్ళ కూతుర్లందరూ కూడా మన కూతుర్లతో సమానంగా వాళ్ళు పుష్పవతి అయ్యే వయసుకి ఈ కాలంలో వచ్చారు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రశ్నలు ఎక్కువగా
మనకు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే విషయం అమ్మాయి రజోవతి అయితే మనకు వచ్చినటువంటి సాంప్రదాయ ప్రకారంగా చాలా మంది అంటూ ఉంటే విన్నా నేను, ఏంటంటే మా అమ్మాయికి పురుడు అయిందంటారు. పురుడు అంటే ఆడపిల్లకి వివాహం చేసిన తర్వాత భర్తతో కలిసిన తర్వాత గర్భం ధరించి పిల్లవాడిని కానీ పిల్లని కానీ కంటే అనాల్సిన మాట పురుడు. రజోవతి అయినప్పుడు పుష్పవతి అయిందని పెద్ద మనిషి అయిందని చెప్పాలి, కానీ పురుడైందనే మాట చెప్పకూడదు. అప్పుడు ఆ అమ్మాయికి ఒక్క అమ్మాయికే మహిళ ఉంటుంది, అది కూడా సాంప్రదాయ ప్రకారముగా 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు ఇంకా వాళ్ళ యొక్క వంశాచారం ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో మా అన్న కూతురు పెద్ద మనిషి అయింది, నేను మాల వేసుకోను, నేను మాల తీసేస్తాను, మా చెల్లెలు పెద్ద మనిషి అయింది, లేకపోతే మా వంశంలో ఒక అమ్మాయి రజోవతి అయింది, మేము మాల వేసుకోవచ్చా, ఇవన్నీ కూడా మహాదారుణమైనటువంటి ప్రశ్నలు. ఎందుకనంటే అది శుభమైనటువంటి కార్యక్రమమే కానీ అశుభం కాదు, వంశమంతా మైల పట్టాల్సింది ఏమీ లేదు. తండ్రి బాధ్యత ఏంటి అని అంటే ఆ సమయంలో కూతురికి నేనున్నాను అనేటువంటి భరోసా తండ్రి ఇవ్వాలి. కాబట్టి అతను ఆ అమ్మాయి ముందర ఉండి ఆ అమ్మాయికి తన యొక్క ఆశీస్సులు, తల్లి తండ్రులు ఇద్దరూ ఆశీస్సులు ఇవ్వాలి. కాబట్టి మాలలో ఉండి రజోవతి అయినటువంటి స్త్రీ ముందరికి ఆ కన్య కూతురైనా భార్య అయినా ఎవరైనా సరే వారి ముందరికి వెళ్ళకూడదు. కాబట్టి మాల విసర్జన చేసి తండ్రి ఆ కూతుర్ని ఆశీర్వదించి ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ సమయం మండల కాలం దీక్ష చేసే సమయం గనక ఉంటే అప్పుడు మాలధారణ చేయాలి. అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు పిన్నాన్న కొడుకులు పెదనాన్న కొడుకులు వీళ్ళెవరైనా మాలలో ఉంటే వాళ్ళ ఫంక్షన్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది, కానీ మాల తీయాల్సినటువంటి అవసరం అనేది, దీక్ష విరమించాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. చక్కగా ధన్యవాదాలు గురుగారు ఇచ్చినటువంటి సమాధానానికి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రశ్న, మీరు అన్నట్టుగా చిన్నాన్నలు తమ్ముడు అన్న వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళకపోతే సరిపోతుంది అన్న దానికి, తండ్రి ఒకవేళ అంటే గత 3 రోజుల నుంచిగా చర్చ జరుగుతున్నటువంటి, మా ప్రాంతంలో చర్చ జరుగుతున్నటువంటి విషయం ఏమంటే అమ్మమ్మ గారింటికి అమ్మాయిని పంపించేసి మీరు మాలధారణ చేసుకోవచ్చని తండ్రికి ఒక గురుస్వామి ఇచ్చినటువంటి సలహా, దీన్ని ఏ విధంగా మనం అంటే ఏ విధంగా పరిగణించవచ్చు అంటే గురుస్వామికి తెలిసి ఇచ్చారా తెలియక ఇచ్చారా, మన కార్యక్రమం ద్వారా వారికి కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఇంకా తెలియని వాళ్ళకు మనకు ఈ విషయాన్ని తెలియజేద్దాం గురుగారు. గుకారస్త్వంధకారస్య రుకారోత నిరోధక అంటారు. గు అనేటువంటి అక్షరము చీకటిని, రు అనేటువంటి అక్షరము చీకటిని పారద్రోలేటువంటి వెలుతురుని సూచిస్తుంది. అంటే మనలో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉన్న వ్యక్తిని గురువు అంటారు. అంతేగాని జ్ఞానాన్ని లేకుండా అజ్ఞానంతోనే నింపేటువంటి వ్యక్తిని ఏమనాలో నాకైతే పూర్తి స్థాయిలో తెలియదు, తెలుసుకోలేదు కూడా, తెలుసుకునే అవసరం కూడా రాలేదు. అయితే ఇక్కడ ఆ గురుస్వామి గారు తెలిసి సమాధానం చెప్పారా తెలియక యొక్క పరిష్కారం చెప్పారా అనేది కూడా మనం చర్చించేటందుకు ఇది సరైన వేదిక కాదు. ఎందుకంటే ఒక గురుస్వామి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థాయిని ప్రశ్నించేంతటి అవకాశము, అలాంటి పరిస్థితి మనకు ఉండదు. కాకపోతే ఆ సమాధానములో మనము ఎంతవరకు అది ఆచరించదగినది అనేటువంటిది చర్చించుకోవచ్చు. ఎందుకంటే అది అందరికీ కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తింపజేస్తుంది. అంటే ఒకళ్ళని కించపరచడమో ఏదో కాదు, తెలియని వాళ్ళకు తెలుస్తుంది. ముందు బాధ్యత తర్వాతే భక్తి, ఫస్ట్ డ్యూటీ దెన్ డివోషన్. అందుకని పోలీసు యూనిఫామ్లో ఉండి మాల వేసుకొని దీక్ష చేయాలని అనుకునే వాళ్ళు ఖచ్చితమైనటువంటి పరిస్థితులలో ఎప్పుడైనా లాఠీఛార్జి చేయాల్సి వచ్చినా, యూనిఫామ్లోనే ఉండాల్సి వచ్చినా, ఓ చిన్న ఖండువ భుజం మీద వేసుకొని వాళ్ళు షూజ్ అవి వేసేసుకుంటారు. కళాకారులు క్షవరం చేసుకుంటారు, గడ్డం గీసుకుంటారు, అది వాళ్ళ బాధ్యత, అది వృత్తి ధర్మం. తర్వాత భక్తి, తర్వాత భక్తి. కాబట్టి ఈ బాధ్యతని ఎవరైతే పూర్తి స్థాయిలో ఆచరిస్తారో వారి యొక్క భక్తి మాత్రమే పరిపక్వత చెందుతుంది. కూతురు ఎడల తండ్రికి బాధ్యత, భరోసా ఇవ్వాలి కూతురికి నేనున్నాను అని. అదే ప్రతి నెల అవుతుంది కదా, అప్పుడేంటి అని అంటే మొట్టమొదటిసారి ఆమెకి, కాబట్టి ఆమెకి భరోసా ఇవ్వాలి. ప్రతి నెల అలవాటు అయిపోతుంది కాబట్టి ప్రతి తర్వాత నుంచి ఎప్పుడైనా అయినప్పుడు ఈయన ఆయన చెప్పినట్టుగా అమ్మమ్మ ఇంటికో పిన్నింటికో ఆ టైంలో పంపించేసి ఈయన దీక్ష కంటిన్యూ చేయొచ్చు. కానీ మొదటిసారి మాత్రం అలా చేయడానికి వీలు లేదు, అతను ఖచ్చితంగా దీక్ష విరమణ చేసి కూతురితో పాటు ఉండవలసిందే. మన దీక్ష వరకు, అయ్యప్ప దీక్ష వరకు ఖచ్చితంగా మాల విసర్జన చేసి ఉండాలి, ఉండాలి. ఇదే దైవిక కార్మికులు అంటే సనాతన ధర్మంలో మనం నిత్య పూజలు చేసుకోవడానికి చేసుకోవచ్చునా ఆ సందర్భంలో? బ్రహ్మాండంగా చేసుకోకూడదా? ఎందుకంటే సమాజంలో చాలా మంది కూడా ఈ విషయాన్ని పుష్పవతి లేదా రజోజ్వల అయినటువంటి సందర్భాలలో దీపారాధన చేయకూడదు అని
మన వాళ్ళు అర్చకులు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్చకులు అన్నారు అని అంటే అర్చకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ళు పూజలు మానేస్తున్నారా అడగండి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నాకు రూలు నీకో రూలు అంటారు. అలాంటిది ఉండదు. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అదే గురు, ఎవరైనా సరే ఆ అమ్మాయికి అశౌచం ఏర్పడింది, రజోగతి అయింది, ఆ అమ్మాయి ఉన్న గది వేరు, ఆ అమ్మాయిని మనం ముట్టుకోము, ఆ అమ్మాయి మనల్ని ముట్టుకోదు, అక్కడ నుంచి లేదు కూర్చుంటూనే అక్కడ చాప మీద కూర్చునే ఉంటుంది. మీరు మీ ఇంట్లో చేసుకున్న నిత్య పూజకి ఏంటి ఆటంకం? నిత్య పూజ చేసుకోవచ్చు ఇంట్లో ప్రతిరోజు చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ పెడతాము. అదే ఒక అది విడిగా దేవ మన దేవుడి గుడి అనేది ఇంట్లో ఉన్నప్పుడు పరిస్థితి కొంతమందికి విడిగా ఉండదు. ఉండకపోతే ఇంకా మనం ఏం చేయలేము. అప్పుడు బెటర్ ఏంటంటే ఆపుకోవటమే బెటర్. అది అంటే కొంతమందికి ఈ విషయంలో చాలా క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను గురుగారు. ఎందుకంటే స్వాములకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అయ్యప్ప వేరు కాబట్టి మీరు మాలేసుకోవచ్చు అని చెప్పిన సందర్భం అంటే నాకు నాకు నేను ఎదురైన ప్రశ్న ఇది నాకు ఎదురైంది. అంటే అయ్యప్ప వేరే దేవుడు అనే ఒక భావనను స్వాములలోకి తీసుకెళ్తున్నారని నాకు అనిపించింది. అయ్యప్ప వేరే దేవుడు ఎందుకు అనే భావన ఎందుకు వచ్చింది చెప్పనా గురుగారు? నేను చూసిన ప్రపంచాన్ని బట్టి శబరిమలకి ఆడవాళ్ళని అనుమతించరు. అవును, కాబట్టి అయ్యప్ప వేరే, ఈ ఆడవాళ్ళందరూ కూడా ఆయనకు అంటరాని వాళ్ళు. అదే చాలా అంటే ఇది మనకు ఎలా మున్ముందు వచ్చే కార్యక్రమాలలో మనం చర్చించవలసినటువంటి చర్చిస్తుందాం. అదే అంటే ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒక నివృత్తిస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఈ రజోవతి అయిన స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది స్త్రీలు ఈ విషయాన్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలిసేటట్టు చేద్దాము. అయ్యప్ప బ్రహ్మచారి, అయ్యప్ప శబరిమలకి ఆడవాళ్ళని అనుమతించరు అందుకే కాబట్టి ఆడవాళ్ళు ఈయనకి దూరంగా ఉండాలి. శబరిమలలో ఉన్న అయ్యప్ప, మీ గ్రామంలో ఉన్న అయ్యప్ప, మా గ్రామంలో ఉన్న అయ్యప్ప, సికింద్రాబాద్లో ఉన్న అయ్యప్ప, మెట్టుగూడలో ఉన్న అయ్యప్ప, గొల్లపూడిలో ఉన్న అయ్యప్ప, వీళ్ళందరూ ఒకటేనా వేరే వేరేనా? ఒకటే అవుతారు కదా. అలాంటప్పుడు శబరిమలకి మాత్రమే ఆడవాళ్ళు రావట్లేదు, మిగతా అన్ని గుళ్ళకి ఆడవాళ్ళు వస్తున్నారు. ఇక్కడున్న బ్రహ్మచారి అయ్యప్ప బ్రహ్మచారి కాదా? ఎందుకు మరి ఇక్కడికి ఎందుకు రానిస్తున్నారు, అక్కడికి ఎందుకు రానివ్వట్లేదు? అంటే ఏదో తేడా ఉంది కదా. అదే ఆ తేడాని మనము వివరించాల్సి వివరంగా మనం దాని గురించి చర్చించాలి. తప్పకుండా. అలాగే ఇంకా చాలా చర్చించాల్సింది ఉంది అయ్యప్ప గురించి. ముఖ్యంగా ఈ ఒకటే కాదు, మనం ఇక్కడ చేసుకునేటువంటి పూజల్లో దండలు వేసుకోవటాలు గంతులేయటాలు దగ్గర నుంచి నైవేద్యాన్ని నెత్తి మీద పెట్టుకుని పేటైతుళ్ళి అనేటువంటి ఆట అని వాళ్ళు అంటున్నారు, పేరు ఆ మాట అంటున్నారు. కానీ అది పేటైతుళ్ళి కాదు, మీకు తెలుసు నాకు తెలుసు. ఈ చర్చలోకి వెళ్లే ముందు కూడా గురుగారు నాకున్నటువంటి ఒక ప్రధానమైన సందేహం, అసలు మాలధారణ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భక్తుడు పాటించాల్సిన ప్రథమ నియమం, అంటే ఉదాహరణకు నాకు ఒక ఉత్పన్నమైనటువంటి ప్రశ్న, క్లియర్గా అడగండి, నాకు అర్థమైంది కానీ, తల్లిదండ్రులు అనుమతి లేని మాలధారణ చెయ్యొచ్చా? లేదా తల్లిదండ్రులు మాలధారణ చేస్తున్న వ్యక్తికి బలవంతంగా మాల వేయించచ్చా? రెండు పనికిరావు. తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా మాలధారణ పనికిరాదు. నువ్వు ఖచ్చితంగా మాలేసుకో అని చెప్పేసి ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా బలవంతంగా మాలేయటము పనికిరాదు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి చెడు వ్యసనాలు అలవాటు ఉండి వాళ్ళకు, అంటే ఇది ఒక భావన వెళ్ళినచ్చు, అలా స్వామివారు కూడా ఆ నమ్మకాన్ని నిలబెడుతున్నారు కూడా అనుకోవచ్చు. అంటే ఎవరైతే చెడు వ్యసనాల్లో బాగా ఉన్న వాళ్ళకి మాలధారణ చేస్తే మళ్ళీ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేరు, మళ్ళీ ముట్టుకోలేదు. అంటే అలాంటి సందర్భాలు కూడా చూసాం మనం. అట్లా అలవాటు ఉన్న వాళ్ళు మాలధారణ చేసుకున్న తర్వాత శబరిమలలో స్వామివారి దర్శనం అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఈరోజు శబరిమలలో దీన్ని గ్యాప్ ఇవ్వడం కోసమే శబరిమలకు మాలధారణ చేసి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ పునఃప్రారంభిస్తున్న వాళ్ళు పునఃప్రారంభం మామూలుగా 40 రోజుల కరువు తీరాలి. ఆ పునఃప్రారంభం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనికోసమే గ్యాప్ అంటే గ్యాప్ అంటున్నారు అనమాట. ఇన్ని రోజులు ఉన్నాం, 300 రోజులు చేసాం, 40 రోజులు గ్యాప్ ఇందులో ఇచ్చి మళ్ళీ పునఃప్రారంభిస్తాం. సో ఇది ఎంతవరకు మనము శ్రేయస్కరం అనేది మనం భావించవచ్చు దాన్ని? అంటే మనస్ఫూర్తిగా చేసేటువంటి ఏ పూజ అయినా సరే పనికొస్తుంది. మనకి భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటూ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ముందు మీరు చెయ్యాలనేటువంటి పూర్తి తపన ఇష్టము మీలో ఏర్పడాలి. ఆ భగవంతుని మీద పూర్తి విశ్వాసముతోనే మనం ఏ పని చేసినా దానికి ఫలితాలు వస్తాయి. మీరు అన్నట్టుగా ఫలితాలు కొంతమందికి వచ్చి ఉండొచ్చు, ఫలితాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కదా. కాబట్టి మనం తల్లిదండ్రుల యొక్క అనుమతి, తల్లి యొక్క అనుమతి చాలా ప్రధానం మామూలుగా పెళ్లి కాని వాళ్ళకి. పెళ్ళైన వాళ్ళకి భార్య అనుమతి కూడా అవసరం.
కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకునే చేసుకోవాలి మాలధారణ, అండ్ మనస్ఫూర్తిగా చేయాలి. బలవంతంగా చేసేటువంటి ఏ ఆచారము కూడా పనికిరాదు. అయితే ఇందులో ఇప్పుడు మాలధారణ చేయడానికి స్వామి వాళ్ళు ఎవరి దగ్గర అనుమతి తీసుకోలేని దాని విషయం పైన మీరు వివరణ ఇచ్చారు. అలాగే మాలధారణ చెయ్యడానికి ఎవరికి అర్హత ఉంది, ఏ సందర్భాలలో మనము మాలధారణ చేయొచ్చు, ఏ సందర్భాలలో మాలధారణ చేయకూడదు? అంటే ఉదాహరణకి ఒక గురుస్వామి గారు ఉన్నారు, ఈరోజు మాల వేసుకొని ఈరోజే మాలధారణ చేయొచ్చునా, లేదు అంటే వాళ్ళు ఏదైనా దీక్ష చేసిన తర్వాత మాలధారణ చేయాలి, దీనిపైన కొద్దిగా వివరణ ఇవ్వగలరు? మాలధారణ చేయటానికి అర్హమైనటువంటి వ్యక్తులు మాల మనకి అనుగ్రహించడానికి, అంటే మాలధారణ చేయడానికి అని అంటే మాల వేసుకునే వాళ్ళు కావచ్చు, మనకు అనుగ్రహించడానికి గురుస్వాములు ఎవరై ఉండాలి, అండ్ మాల వేసుకునే వాళ్ళం మనం ఎలా ఉండాలి, ఏ ప్రాంతాల్లో ఏ స్థానాల్లో ఎవరి చేతుల ద్వారా మనం మాల ధరించాలి అనేటువంటి విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. ప్రతి మాలధారణ చేస్తున్నటువంటి వ్యక్తికి, మాలధారణ చేసేటువంటి గురుస్వామికి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము రేపటి తత్వమసి అనేటువంటి కార్యక్రమంలో చర్చించుకుందాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో మనకి చాలా ముఖ్యమైనటువంటి సందేహాలు, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో ఈ మాలధారణకి సంబంధించినటువంటి అర్హత అనర్హత, అర్హులెవరు అనర్హులెవరు అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి, సెలవు. స్వామియే శరణమయ్యప్ప.